ఈరోజు ఎపిసోడ్లో మనం దోమల యొక్క చరిత్ర, ఎవరు నిక్కుకూడదాయి, వాటి యొక్క వేగం, వాటి జీవితకాలం, ఇటువంటి ఆశ్చర్యపరిచే విషయాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజానికి దోమలు 210 మిలియన్ సంవత్సరాల నుంచే మన భూమిపై నివసిస్తున్నాయి, అంటే డైనోసార్స్ జీవించిన కాలం నుంచి అన్నమాట. ఈ భూమి మీద 3000 రకాల దోమలు ఉన్నట్లు గుర్తించారు. ఇది మీకు తెలుసా, మనం కుట్టి మన రక్తం తాగే దోమలు ఆడదోమలు మాత్రమే, ఎందుకంటే అవి గుడ్లు పెట్టడానికి కావలసిన శక్తిని అది తాగిన రక్తం నుండే గ్రహిస్తుంది. ఆడదోమ సగటున దాని శరీర బరువు కన్నా 3 రెట్లు ఎక్కువ రక్తం తాగిస్తుంది. కానీ మగదోమలు చెట్ల యొక్క రసాన్ని, తేనెను పీల్చుకొని జీవిస్తాయి. ఒక దోమ గంటకు 2.4 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు. ఇది మన భూమిని చుట్టూ రావడానికి 690 రోజులు పడుతుంది. నిజానికి దోమ యొక్క జీవితకాలం 2 నెలల కన్నా తక్కువ జీవిస్తాయంట. ప్రపంచంలో ప్రాణాంతకమైన జీవి ఏది అని మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మీరు ఒక క్షణం కూడా ఆలోచించకుండా అది దోమ అని చెప్పండి. ఎందుకంటే దోమల వల్ల సంవత్సరానికి సుమారుగా 10 లక్షల మంది మరణిస్తున్నారని ఒక అంచనా. మరి ఏ ఇతర జీవి వల్ల కూడా ఈ స్థాయిలో మరణాలు సంభవించట్లేదు. ఒక దోమ మనల్ని కుట్టినప్పుడు ఆ దోమ యొక్క లాలాజలం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ లాలాజలంలో ఉండే పరాణజీవుల వలన మనకు రకరకాల విషజ్వరాలు వస్తాయి. మలేరియా మనకు ఎనాఫిలిస్ అనే ఆడదోమ వల్ల కలుగుతుంది. ఈ ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వస్తుందని భారత బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన సర్ రోనాల్డ్ రాస్ గారు 1897 ఆగస్టు 20 సికింద్రాబాద్లో కనుగొన్నారు. అందుకుగాను ఆయనకు 1902 మెడిసిన్లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. దోమలు చాలాసార్లు మన తలపై తిరుగుతూ మనకు చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. దీనికి కారణం వాటికి కార్బన్ డైఆక్సైడ్, వేడి అంటే ఇష్టం ఉండడం. మనం వదిలిన గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్కి, మన తలపై నుంచి వచ్చే వేడికి అవి మన తలపై తిరగడానికి కారణం. ఆఫ్రికాలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం గర్భిణీ స్త్రీలను దోమలు ఎక్కువగా పుట్టే అవకాశం ఉందంట. ఎందుకంటే వారు మిగతా వారికన్నా 21% ఎక్కువగా గాలి పీల్చుకోవడం మరియు వారి శరీరం మిగతా వారికన్నా ఎక్కువ వేడిగా ఉండటం కారణమట. బీర్ తాగిన వారిని కూడా దోమలు ఎక్కువగా కొడతాయి. ఎందుకంటే బీర్లో ఉండే ఇథనాల్ మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుందంట. మన ప్రపంచంలో దోమలు లేని దేశాలు కూడా ఉన్నాయి. అవి ఐర్లాండ్, ఫ్రాన్స్. ఎందుకంటే ఐర్లాండ్లో సంభవించే ఆకస్మిక వాతావరణ మార్పుల వలన అక్కడ దోమలు జీవించడానికి కష్టంగా ఉంటుంది. దోమల యొక్క కళ్ళకు ఎరుపు, ముదురు రంగు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. దోమలు సంభోగానికి ముందు ఒక నృత్యంలో పాల్గొంటాయి. ఇందులో కాల్ అండ్ రెస్పాన్స్ పద్ధతిలో రెక్కలను కొట్టడం వంటి ఒక రకమైన డర్టీ డ్యాన్స్ని చేస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి.